రవితేజకా ఫ్యాన్స్గా చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి ఆయన చేసిన డెబ్బై సినిమాల్లో పన్నెండు మంది కొత్త దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ కష్టం తెలిసిన వాడు రవితేజ ఇండస్ట్రీకి ఇందులో ఒక డైలాగ్ ఉంది నాకు వెనక ముందు ఎవరో లేకుండా పైకి ఎలాగ రావాలో అని తెలిసిన వాడిని రా అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ వన్ ఇయర్ ట్రై చేస్తారు రెండేళ్ళు ట్రై చేస్తారు మూడేళ్ళు ట్రై చేస్తారు రాగాలే అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా అవుతారు పదేళ్ల పాటు చచ్చినా బతికినా ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే ఏదైనా సరే నేను చచ్చిపోవటం ఇక్కడే అని డిసైడ్ అయ్యి సాధించి గోలు కొట్టి కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తూ రవితేజ ఇన్స్పిరేషన్ రవితేజ్ ఇంటిగ్రిటీ రవితేజ రాయల్టీ రవితేజ రియాలిటీ రవితేజ రాజసం రవితేజ అరాచకం రవితేజ అరాచకం ఎందుకు రవితేజ చెప్తున్నానంటే ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ దేవుడు నవరంధ్రాలు ఇచ్చినట్టు ముందు ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని ఉండండి ఎందుకంటే మళ్ళీ కొట్టేట్టు చూడాలి కాబట్టి వెనకది మాత్రం మూసేసుకోండి ఎందుకంటే ఆయన అయిపోవటం ఉండదు ఆయన ఉదయిస్తానే ఉంటాడు ఎలుగుతూనే ఉంటాడు ఏ డైలాగులు రాశాడు ప్రసన్న నిజంగా ఈ సినిమా చూస్తుంటే రవితేజకి నల్లమ్మల్ల అడవిలో నల్లతా సదులితే ఎలాగా పాకులాడుతుందో రవితేజ కామెడీ కతిస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎద్దుకి ఎర్ర జెండా ఊపితే ఊరుకుంటుందా ఈ ఎంటర్టైన్మెంట్ కత్తిస్తే రవితేజ ఊరుకుంటాడా ఆడుకోవటం ఆయన ఇంటి పేరు వాడుకోవటం ఆయన ఆస్తి పేరు వెనక చూస్తే ఏడు కొండరు వాడిని ఉంటుంది ఆయన పర్సనాలిటీ ఆయన టచ్ చేస్తే రవితేజ కుర్రాడవుతున్నాడా అవుతున్నాడు నాకు టెన్షన్ వస్తుంది ఇరవై ఏళ్ల ముందు చూస్తే రవితేజ ఇట్లా ఉండేవాడు ఇప్పుడు చూస్తే నెగనెలా నల్ల తాసులోగా ఉన్నాడు ఈ తాసు ఇంకా ఎంతో మందిని పరిచయం చేస్తూ అబ్బా ఏమి సినిమా అండి డమాకా ఏ ఫ్రేమ్లో చూసినా ఏ షాట్లో చూసినా ఏ ఎక్స్ప్రెషన్ చూసినా మా ఎంత గర్వంగా అనిపించిందంటే మా రవెన్నైనా ఈ కబడ్డీ ఆడేది మా రవెన్న క్రికెట్ ఆడేది మన ఇండియా మన మన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఆడ అర్జెంటీనా కెప్టెన్ గోల్ కొడితే స్టేడియం ఎట్లా దద్దరిల్లిందో ఇండియా పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ సిక్సర్లు కొట్టి ఎట్లా గెలిపించాడు రవితేజ అని చూస్తే వన్ మ్యాన్ పిచ్ ఈనే ఫోర్లు ఈనే సిక్స్లు ఈనే బౌలింగ్ ఈనే బ్యాటింగ్ ఈనే కీపింగ్ పదకొండు మంది ఆట ఏకైక వ్యక్తి రవితేజ రవితేజ మనస్ఫూర్తిగా కోరుకున్న రవన్ననే రవణ నీతో పనిచేయడం మా అదృష్టం నీ నీ సహచరంగా మేము బతకడం మాకు గర్వం గౌరవం నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీ క్యారెక్టర్ కూడా చెప్తా ఎంత గొప్ప ఉంటే నీ దగ్గర టచ్ అప్ కుర్రాడుగా వచ్చిన సీను ఈ రోజు కూడా నీతోనే ట్రావెల్ చేస్తున్నాడంటే అది నీ నైజం నీ రియాలిటీ నీ రాయల్టీ నీ గొప్పతనం నీ మనసు నీ మమత నిన్ను నమ్మకం ఎవడైనా ఫ్లాపిస్తే నా దర్శకుడు నాకు ఇష్టమైన హరీష్ శంకర్ షాక్ అనే ఫ్లాపిస్తే ఇంకొకటి షాక్ కొట్టినట్టు పారిపోతాడు లేదరా అబ్బాయి రా నువ్వు కసక్ అని మిరపకా అయితే ఇంకో అవకాశం ఇచ్చాడంటే దట్ ఈజ్ రవితేజ ఈజ్ క్యారీబర్ నమ్మకానికి ఆయన పెట్టుబడి నమ్మకం అంటే ఎవరినైనా ఆదరించేవాడు కసి ఉంటే ఎవరికైనా అవకాశం ఇస్తాడు కథ చెప్తాను సారంటే నువ్వు వద్దబ్బాయ్ డైరెక్షన్ చేయంటాడు ఎవడెవడవుతాడో ఎవడ జాతకం ఎలా మారుస్తాడో ఎవరికీ తెలియదు అదొక రవితేజకే తెలుసు ఎవరి దగ్గర ఏం మ్యాటర్ ఉందో ఎవరి దగ్గర ఏం విషయం ఉందో ఎవరిని ఎప్పుడు పైకి లేపాలో ఎవరిని ఎప్పుడు పైకి తొక్కాలో అని తెలిసిన ఏకే వ్యక్తి రవితేజ అందుకని రవితేజ అకౌంటబిలిటీ తక్కువ తింటాడు తక్కువ మాట్లాడతాడు తక్కువ యాక్ట్ కడుపు నిండా యాక్ట్ చేస్తాడు ఆయన్ని కడుపు మార్చుకొని జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రవితేజ వాట్ నాట్ రవితేజ రవితేజ రియల్ కింగ్ రవితేజ రాజసం అరాచకం అని ఇంకొకసారి సగర్వంగా చెప్పుకుంటూ ధమాకాలా ఇంకో బ్లాక్ బాస్లో ఇంకో పదేళ్ళు పాటు ఇచ్చుకుంటూ ఇంకా పది మంది దర్శకులు పరిచయం చేస్తూ నాలు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ ఎరగదిం చేశారు సినిమా సూపర్ మన విశ్వప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి వైజాగ్ అన్నారు వైజాగ్ సార్ అండమానైనా వస్తా ఎందుకంటే రవితేజ త్రాసు నల్లమ్మల అడుగుల చిక్చిక్ అని పరిగెడుతున్నట్లు రవితేజ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్ పేదవాడికి ఇట్లా చేస్తాడు డబ్బున్న ఇట్లా చేస్తాడు రవి ఓన్లీ ఈ కథ తప్ప రవితేజ ఎవరితో చేస్తే వన్ డే ఆడేది సార్ ఈ సినిమా ఈ సినిమా హిట్టు ఈ సినిమా బ్లాక్ బస్టు ఈ సినిమా ప్రతి ఒక్కటి క్రెడిట్ గోస్ట్ ఓన్లీ మాస్ మహారాజ్ రవితేజ మీరు ఈ కథను ఇంకొకరితో ఊహించుకొని ఉంటే ఇంకొకరితో అటెంప్ట్ చేస్తుంటే సింగిల్ షో సింగిల్ ఆటే ఇది రవితేజ అరాచకం కాబట్టి వంద కోట్లు గ్రాసుకు తక్కువ చేస్తే అంటే విశ్వప్రసాద్ గారు రవితేజ స్టామినా అది రవితేజ పవర్ అది రవితేజ నమ్మకం అది రవితేజ వాల్యూ అది వెనక నుంచి చూస్తే ఏడు కోటల వాడు ముందు నుంచి చూస్తే పరమేశ్వరుడు రవితేజ లవ్ యూ రవన్న థ్యాంక్ యూ అంతా అస్సలు అవి మాటలా జలపాతాలా ఒక ఫ్లో ఒక ఫ్లో అలా కొట్టుకొని వస్తూనే ఉంది బండ్ల గణేష్ గారు మాట్లాడడం కోసమే వచ్చి వెళ్ళిపోతున్నారు